చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు ఎంఎస్ఎంఈ ఏడీసీ డి చంద్రశేఖర్. హైదరాబాద్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఏ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2022ను ఆయన ప్రారంభించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఫెన్స్, ఎయిరోస్పేస్, ఫార్మా, ఎలక్ట్రికల్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులు తయారవుతున్నట్లు ఆయన వెల్లడించారు. గుండు సోది నుంచి రాకెట్ తయారీలో వాడే పరికరాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నట్లు జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఆదినారాయణ చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎక్స్పోకు TV5 మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. మన ప్రొడక్ట్స్ని ఒక షో ఇక్కడ వచ్చి ఒక షో చేసుకోవటము, అట్లాగే మార్కెటింగ్ చేసుకోవటము ఇది అవసరము. అట్లాగే టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ అవసరము. ఈ ఇండస్ట్రీ ఎక్స్పో వలన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి, ప్లస్ బిజినెస్ డే టు డే మన పెరుగుతూ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ కూడా ఒక రికగ్నిషన్ వచ్చి మార్కెటింగ్ అంటూ డెవలప్ అవుతుంది. ఈ ఇండస్ట్రీకి ఎక్స్పోకి కనీసం డైలీ 1500 నుంచి 2000 మంది ఫుట్పాల్ అంటే పబ్లిక్ విజిటర్స్ వస్తున్నారు. అట్లాగే మనకి ఇక్కడ ఒక 130 స్టాల్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పోని బాగా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఎంఎస్ఎంఈ మినిస్టర్ ద్వారా వీళ్ళు చాలా రకాలుగా వీళ్ళు స్కీమ్స్ బెనిఫిట్ తీసుకుంటున్నారు. క్లస్టర్లో కూడా వీళ్ళకి ప్రపోజల్ పెండింగ్ ఉంది. జీడిమెట్ల ఇండస్ట్రీ ఇది జీడిమెట్ల ఇండస్ట్రీ బేసికల్గా ఇది చాలా ఓల్డెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇది ఇక్కడ అంటే సదుపాయాలు కొద్దిగా అంటే ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించడానికి మాకు ప్రపోజల్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్కి. 8 కోట్ల వరకు మేము ఆల్రెడీ అంటే ప్రపోజల్ రెడీగా ఉంది, ఈవెన్ అప్పుడు ఫైనల్ అప్రూవల్ రెడీగా ఉంది అనమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈ సంవత్సరం మేము 14 ఎగ్జిబిషన్స్ మేము తెలంగాణ రాష్ట్రంలో అప్రూవల్ ఇచ్చాము. 14 ఎగ్జిబిషన్స్లో జీడిమెట్ల వాళ్ళది 2 ఎగ్జిబిషన్ అది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు దే కెనాట్ మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ దేర్ ఓన్ ప్రెమిసిస్. సో అట్లాంటి వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేసేది ఇట్లాంటి చిన్న ఇండస్ట్రీస్. ఈరోజు మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేకపోతే మన కాస్త ఎంత హైగా ఉందంటే, ఎంత కంఫర్టబుల్ ఉన్నామంటే బికాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై మెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ఆ రకంగా సో ఇండస్ట్రీస్ దే ఆర్ గివింగ్, దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్ అండ్ ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్, జనరల్ పబ్లిక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ that these associations are very active and organizing this type of programs. Thank you. అంతే కాకుండా ఈ జీడిమెట్ల ఇంచుమించు చుట్టుపక్కల కూడా ఇంచుమించు 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండటం, అందులో మెకానికల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో పాల్గొని కొత్త కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా ఉంటున్నాయి అది వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన, వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ రంగంలోకి రావడానికి ఒక ఇండస్ట్రీస్ స్థాపించడానికి కూడా ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ TV5 మా ఈ ఛానల్ వారు మాకు గత 2019లోనూ మరియు ఇప్పుడు 2022లో కూడా మాకు మా ఈ ఎగ్జిబిషన్ని అందరికీ తెలియజేయడానికి బాగా సహాయపడి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఒక 145 స్టాల్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేసుకోవడం కోసం అనేసి ఈ ప్రదర్శనశాల అనేది ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎంతో యూజ్ఫుల్ మన డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి. సో ఏషియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ జీడిమేట్ల. సో దానికి సంబంధించి ఒక 3000 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 60,000 మంది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తోంది జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్. అండ్